वेलकम टू ईश्वरम रुचुलु इप्पुडु मनमु अलसंदल कूर एला चेयालने चूद्दामु इवि पच्ची अलसंदलु अन्नमाट ई पच्ची अलसंदल कूरतो एला कूर अनेदि एला चेयालनेदि इप्पुडु चूद्दामु ई अलसंदलनु कडिगेसुकोवालि मनं ओल्चेसुकोनि अंत बागा कडिगेसुकोनि प्लेट्लोकि तीसेसुकोवालि रेंडु मूडु सार्लु कडुक्कोवालन्नमाट స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాము పాన్ వేడైన తర్వాత చిన్నకాయ కణాలు వేసుకుందాము చిన్నకాయ కణాలు అనేది ఎంచుకుందాము నేనైతే ఏ మసాలా వేయడం లేదు ఓన్లీ చిన్నకాయ కణాలు తెల్లవాయలు మాత్రమే చాలా బాగుంటుంది ఈ కర్రీ చిన్నకాయ తనాలు ఏగినాయనమాట ప్లేట్ లోకి తీసేసుకుందాము అదే పాన్ లోనే మనం ఆయిల్ వేసేసుకుందాము ఒక రెండు గంటలమైన ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు పెద్దవి రెండు అయితే సరిపోతాయి పచ్చిమిరపకాయలు రెండు ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు కూడా బాగా ఎంచుకోవాలి ఒక అర స్పూన్ పసుపు ఉప్పు మనకు రుచి సరిపడంత కారం ఒక స్పూన్ కారం ఉప్పు అనేది మీరు రుచికి సరిపడంత మీరు వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే లైట్గానే వేసాను ఈ పచ్చి అలసందలు కడిగి పెట్టేసుకొని శుభ్రంగా దీంట్లోకి వేసేసుకున్నాము అంత బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము మీడియం మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాము మనకు ఇవి పచ్చి అలసందలైన ఉడకాలి గనక ఉడకబెట్టుకుందాం నీళ్లు పోసి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టేసుకుందాము ఈ
కూర ఉడికే లోపల మనం శనగకాయ నలేయించుకుందాం కదా, అవి మిక్సీకి వేసుకోవాలన్నమాట. చూడండి పొట్టంతా తీసేసుకొని ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదు అన్నమాట, లైట్గా వేయించుకోవాలి తెల్లవాయలు. దీంట్లోకి తెల్లవాయలు కూడా పెద్దవి అయితే ఒక 4-5 వేసుకోవచ్చు, నేను చిన్నవి కనుక కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం మిక్సీకి వేసుకున్నాము. ఈ శనగకాయ ఇత్తనాలు తెల్లవాయలు, దీంట్లోకి ఏ మసాలా వేయడం లేదు. నేను అలసందల కూరలకి చాలా బాగుంటుంది ఇది, చపాతీలకు కానీ అన్నంలోకి కానీ. ఇది మిక్సీకి వేసేసుకుందాము. చూడండి మిక్సీకి ఇలా పట్టుకోవాలన్నమాట మెత్తగా. చూడండి ఉడుకుతున్నాయి అలసందలు అనేది. మనం ఇవి కుక్కర్లో అయినా వేసి ఉడకబెట్టుకోవచ్చు, నేనైతే ఇలానే ఉడకబెడుతున్నాను అన్నమాట. పచ్చివి కదా కొంచెం తొందరగా ఉడికిపోతాయి. చూద్దామండి అలసందలు ఉడికినాయేమో. చూడండి ఇట్లా మెత్తగా ఉడకాలన్నమాట. ఉడికింది అలసంద అనేది. మనకి ఎక్కువ పులుసు కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే గన అవసరం లేదు. ఇప్పుడు శనగకాయలు పొడి వేసేసుకున్నాము. మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా శనగకాయల పొడి, అంతా కలుపుకోవాలి కూర పొడి కలిసేటట్టు. మనం ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకోవాలన్నమాట. మీడియం మంటల్లో పెట్టుకొని ఉడికించుకుందాం. కొద్దిగా మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దాము. చూడండి మనకు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మనము ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలబెట్టుకుంటుండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది. అలసందల కూర రెడీ. అలసందల కూర కావాలంటే నేను ఫస్ట్ చేసినది డిస్క్రిప్షన్లో పెట్టినాను చూడండి. ఈ కర్రీ లేకైతే ఏ మసాలా వేయలేదన్నమాట. అలసందల కర్రీ రెడీ.